నిషేధిత ఈ సిగరెట్ మిషన్లను విక్రయిస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి 35 ఈ సిగరెట్ మిషన్లను, 68 ఫ్లేవర్ లిక్విడ్ బాటిల్స్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని షాలిబండకు చెందిన సయ్యద్ నూర్ ఆరిఫ్ అలీ యాబిట్స్లోని మొజంజాహి మార్కెట్లో గుల్నార్ పర్ఫ్యూమ్ వ్యాపారం చేస్తున్నాడు. పర్ఫ్యూమ్ పేరుతో నిషేధిత టొబాకో, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వాటిలో ప్రోపైలెన్, గ్లైకోల్, గ్లిసరిన్, వాటర్, నికోటిన్ ఫ్లేవర్లను కలిపి విక్రయిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సిగరెట్ల తయారీ విక్రయాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిగరెట్లు, హీట్ నాట్ బర్న్ డివైస్ వ్యాప్, ఈ సీషా, ఈ నికోటిన్ ఫ్లేవర్ హుక్కాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి వల్ల యువత వ్యసనాల బారిన పడుతుందని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కే మార్కెట్లో ఈ సిగరెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో విక్రయిస్తూ సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. వీటిని ఫుడ్ రూపంలో తీసుకోవడం కూడా నిషేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం యాబిట్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సాయి శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాసులు, శ్రీధర్ సిబ్బంది నిందితుడిని అరెస్ట్ చేశారు.